రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డును ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 106 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి కమలేష్ డి పటేలకు పద్మభూషణ్ పురస్కారం వరించింది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవానికి ఏపీ నుంచి పద్మశ్రీ అవార్డు వచ్చింది. గిరిజన దక్షిణాది భాషలకు అనేక సేవలు అందించిన తెలంగాణకు చెందిన బి రామకృష్ణారెడ్డికి సామాజిక సేవా విభాగంలో, కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్కు పద్మశ్రీ పురస్కారం వరించింది. ఇటు తెలంగాణ నుంచి ముగ్గురికి పద్మశ్రీ దక్కింది. ఏపీ నుంచి 7 పద్మశ్రీ ఇచ్చారు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణకు చెందిన మోదడుగు విజయ్ గుప్తాకు పద్మశ్రీ వచ్చింది. మెడిసిన్ విభాగంలో పసుపులేటి హనుమంతరావుకు, సాహిత్యం విద్యా విభాగంలో బి రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవానికి గణేష్ నాగప్ప, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, సివి రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి, సంకురాత్రి చంద్రశేఖర్, ప్రకాష్ చంద్రసూద్కు పద్మశ్రీ ఇచ్చారు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 106 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి, కమలేష్ డి పటేళ్లకు పద్మభూషణ్ పురస్కారం వరించింది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవానికి ఏపీ నుంచి పద్మశ్రీ అవార్డు వచ్చింది. గిరిజన దక్షిణాది భాషలకు అనేక సేవలు అందించిన తెలంగాణకు చెందిన బి రామకృష్ణారెడ్డికి సామాజిక సేవా విభాగంలో, కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్కు పద్మశ్రీ పురస్కారం వరించింది. తెలంగాణ నుంచి ముగ్గురికి పద్మశ్రీ దక్కింది. ఏపీ నుంచి 7 పద్మశ్రీ ఇచ్చారు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణకు చెందిన మోదడుగు విజయ్ గుప్తాకు పద్మశ్రీ వచ్చింది. మెడిసిన్ విభాగంలో పసుపులేటి హనుమంతరావుకు, సాహిత్యం విద్యా విభాగంలో బి రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవానికి గణేష్ నాగప్ప, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, సివి రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి, సంకురాత్రి చంద్రశేఖర్, ప్రకాష్ చంద్రసూద్కు పద్మశ్రీ ఇచ్చారు.